జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి. యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది. హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకుపోతోంది. ఇప్పుడు ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ చిత్ర హడావుడి క్రమంగా పెరుగుతూనే ఉంది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉన్నా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచింది. మొదటి 2 రోజుల కంటే 3వ రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి. 2వ వారం కూడా తొలి వారం కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది. ఇక 17వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి? 18వ రోజు హనుమాన్ చిత్రం ఎంత వసూళ్లు తీసుకురానుంది? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసింది. ఈ చిత్రం 10 రోజుల్లోనే 200 కోట్లు ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చింది. అయితే తాజాగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 15 రోజుల్లో 250 కోట్ల వసూళ్లు మార్క్ దాటింది. చిత్ర బృందమే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. 45 కోట్ల రూపాయలతో తీసిన ఈ చిత్రం 250 కోట్లు వసూళ్లు సాధించడంపై ఇండస్ట్రీ మొత్తం అవాక్కయింది. తక్కువ బడ్జెట్తో ఎక్కువ కలెక్షన్లు కూడా తీసుకువచ్చింది ఈ సినిమా. 10వ రోజు వరల్డ్ వైడ్గా హనుమాన్ 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. హిందీలో ఈ సినిమా చక్కటి వసూళ్లు తీసుకువస్తోంది. 62 కోట్ల రూపాయల వరకు హిందీ వెర్షన్ వచ్చింది. 11వ రోజు 8 కోట్ల రూపాయలు, 12వ రోజు 7 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. 16వ రోజు 6 కోట్ల రూపాయలు, 17వ రోజు 5.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. 17 రోజుల్లో హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్కును అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది టాలీవుడ్లో బిగ్గెస్ట్ మార్కును సెట్ చేసింది వసూళ్లలో. 18వ రోజు సినిమాకి 5 కోట్ల వసూళ్లు రావచ్చంటున్నారు అనలిస్టులు. అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ బట్టి ఆక్యుపెన్సీ 45% కనిపిస్తోంది. ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకు ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి కనిపించనుంది.